మహారాష్ట్రలో రాజకీయం మరింత మలుపులు తిరుగుతోంది. రెబల్ ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. 16 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శివసేన ఫిర్యాదు చేసింది. శివసేన ఇచ్చిన ఫిర్యాదుపై సోమవారం సాయంత్రం 5 గంటలలోపు సమాధానం ఇవ్వాలని రెబల్ ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. షిండే వర్గం పంపిన అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించినట్లు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తెలిపారు. ఈమెయిల్ ద్వారా వచ్చిన అవిశ్వాస నోటీసులు తిరస్కరించినట్లు అసెంబ్లీ కార్యాలయం స్పష్టం చేసింది. మరోవైపు షిండే వర్గం కొత్త పార్టీని పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త పార్టీకి శివసేన బాల్ సాహెబ్ పార్టీ నామకరణం చేసే యోచనలో ఉన్నారు. అటు ముంబైలో శివసేన జాతీయ కార్యవర్గం సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో ఉద్దవ్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో రాజకీయం మరింత మలుపులు తిరుగుతోంది. రెబల్ ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. 16 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శివసేన ఫిర్యాదు చేసింది. శివసేన ఇచ్చిన ఫిర్యాదుపై సోమవారం సాయంత్రం 5 గంటలలోపు సమాధానం ఇవ్వాలని రెబల్ ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. షిండే వర్గం పంపిన అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించినట్లు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తెలిపారు. ఈమెయిల్ ద్వారా వచ్చిన అవిశ్వాస నోటీసులు తిరస్కరించినట్లు అసెంబ్లీ కార్యాలయం స్పష్టం చేసింది. మరోవైపు షిండే వర్గం కొత్త పార్టీని పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త పార్టీకి శివసేన బాల్ సాహెబ్ పార్టీ నామకరణం చేసే యోచనలో ఉన్నారు. అటు ముంబైలో శివసేన జాతీయ కార్యవర్గం సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో ఉద్దవ్ ఠాక్రే కొత్త కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.